ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకీ సుధా లైఫ్ స్టైల్ పేజ్. రీన్ మీ రాక్ని. సో నేను నా లైఫ్లో స్టార్ట్ చేసేటప్పుడు 10,000 రూపాయలతో స్టార్ట్ చేసి నేను ఎంతవరకు సేవ్ చేశాను, నేను ఏదైతే ప్లాన్తో సేవ్ చేశానో అది మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని మీరు లాస్ట్ వరకు చూడండి, సో మీకు ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో కొత్తగా ఎవరైతే వచ్చారో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోని లైక్ చేయండి. సో లైక్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, గెట్ రెడీ. సో చాలామందికి అయితే ఉంటుంది కదా, సో 10,000 శాలరీకి ఏం మిగులుతుంది, అసలు ఏం ప్లాన్ చేస్తామని. సో మీరు కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా సేవ్ చేసుకోవచ్చు. ఎలా సేవ్ చేసుకోవాలి ఏంటో నేను చెప్తాను. సో మెయిన్గా ఏదైతే బ్యాచులర్స్కి అండి, సో బ్యాచులర్స్కి మాత్రమే ఇది యూజ్ అవుతుంది. సో ఫ్యామిలీకి అయితే ఇది అంతగా సెట్ అవ్వదు. సో బ్యాచులర్స్ ప్లమ్, సో నేను బ్యాచులర్గా ఉన్నప్పుడు నేనైతే ఏం ప్లాన్ చేశానో అదే మీకు చెప్తాను. సో ముందుగా మనం శాలరీలోకి వెళ్తే, ఎగ్జాంపుల్కి గ్రాస్ శాలరీ అనేది మనకి 12,000 ఉండొచ్చు, ఎక్కువ తక్కువ ఉండదు. సో టేక్ హోమ్ శాలరీ, సో టేక్ హోమ్ శాలరీ అనేది 10,000 ఉంటుంది. సో కొంచెం ఒక 100, 200, 300 పైన కింద అయి ఉండొచ్చు. సో పిఎఫ్ అనేది, సో పిఎఫ్ అనేది 1,600. సో పిఎఫ్ 1,600 అనేది సో మన వైపు నుంచి ఉంటుంది అండ్ కంపెనీ వైపు నుంచి ఉంటుంది. సో దీని గురించి మనం లాస్ట్లో డిస్కస్ చేద్దాం. సో దీన్ని మనం పక్కన పెడదాం. సో రెంట్, సో రెంట్ అనేది 3,000 ఉంటుంది. సో మీరు నార్మల్గా సిటీలో ఉన్న మనకి బ్యాచులర్ కాబట్టి సిటీలో మన ఫ్రెండ్స్తో ఉంటాం కాబట్టి రూమ్ అనేది షేర్ చేసుకుంటాం. సో మ్యాక్సిమం మనకి 3,000తో మనకి అయిపోతుంది. సో ఎక్స్పెన్సెస్, సో ఎక్స్పెన్సెస్ అనేది 4,000. సో మన ఖర్చులను మన కంట్రోల్లో చేసుకుంటే 4,000 అనేది సరిపోతుంది. సో మీరు ఎక్కువగా ఈఎంఐస్ అన్నీ ఉంటే చాలా కష్టం, మీ సేవింగ్స్ని అయితే తగ్గించుకోవాలి. సో బట్ సో ఈఎంఐ అన్నీ మనం అవాయిడ్ చేస్తే మనకి కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. సో సేవింగ్స్ వచ్చేసరికి 3,000 రూపాయలు సేవింగ్స్. సో ఈ 3,000 రూపాయల సేవింగ్ ఎంత సేవ్ చేయాలనుకుంటున్నారా? మొత్తాన్ని సేవ్ చేయాలండి. మొత్తం సేవ్ చేస్తేనే మనకు అనేది అమౌంట్ అనేది కనిపిస్తుంది. సో మనం సో ఇన్వెస్ట్మెంట్ ఈ 3,000 రూపాయలని మనం ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, సో ఇన్వెస్ట్ చేస్తే మనకు బెనిఫిట్ ఉంటుందో మీకు క్లారిటీగా ఇచ్చేస్తాను. సో ఎస్, జస్ట్ మీట్ నేను స్క్రీన్మే కనిపిస్తుంది, చూసారు కదా. సో ఈ ప్లాన్ నాది పర్సనల్గా ప్లాన్ అండి. సో మీకు ఈ 3,000 రూపాయల్లో సో ఏదైతే ఉందో, సో మంత్లీ ఇన్వెస్ట్మెంట్ 1,000 రూపాయలు, సో ఇది మీరు ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ ఓపెన్ చేయాలండి. సో ఆర్డీ కానీ ఎఫ్డీ కానీ ఓపెన్ చేయాలి కాబట్టి మీరు ఇది మీ యొక్క బ్యాంక్, మీ ఏదైతే శాలరీ అకౌంట్ పెడుతుందో ఆ బ్యాంక్లో కానీ, లేదంటే పోస్ట్ ఆఫీస్లోకి వెళ్ళినా మీరు ఆర్డీ మనకి ఓపెన్ చేస్తారు. సో మీరు ఆర్డీ అనేది 1 ఇయర్ వరకు ఓపెన్ చేయండి. సో మంత్లీ 1,000 రూపాయలు. సో దీనికి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5.8 తీసుకున్నా మనం. సో మనకి ఇయర్ ఎండ్ లోపు, సో ఇయర్ ఎండ్కి మనకి 12,441 రూపాయలు వస్తుంది. సో ఆర్డీ వేసుకుంటే, సో ఈ అమౌంట్ని మీరు ఏం చేస్తారంటే ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఎఫ్డీలో వేయండి. అంటే 1 ఇయర్ అయిపోయింది కదా, మన 5 ఇయర్ ప్లాన్ వేసుకుంటాం కాబట్టి. సో 1 ఇయర్ అయిపోయింది కాబట్టి మిగతా 4 ఇయర్స్కి ఎఫ్డీ వేయండి. సో అలా చేయడం వల్ల, సో మిగతా 4 ఇయర్స్ ఎఫ్డీ చేయడం వల్ల మనకి ఈ అమౌంట్ ఎంత అవుతుందో తెలుసా? 15,354 రూపాయలు అవుతుంది. ఓకే, సో మనం ఇన్వెస్ట్ చేసిన 12,000, సో 5 సంవత్సరాల తర్వాత 15,354. సో సెకండ్ ఇయర్, సో సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ ఆర్డీ ఓపెన్ చేయండి మంత్లీ 1,000 రూపాయలు. సో ఇప్పుడు ఏంటి, 3 ఇయర్స్ అంటే ఆల్రెడీ మనం 5 ఇయర్స్కి ప్లాన్ మాట్లాడుకుంటున్నాం కాబట్టి, సో మళ్ళీ మనం సెకండ్ ఇయర్ ఎండింగ్లో ఆర్డీని వచ్చిన అమౌంట్ని ఎఫ్డీలో వేస్తాం. సో 3 ఇయర్స్కి ఎఫ్డీలో వేస్తాం. సో దీని అమౌంట్, కార్పస్ అమౌంట్ మనకు ఎంత వస్తుంది? 14,567 రూపాయలు వస్తుంది. సో అలాగే మీరు ఏదైతే ఆర్డీ కంప్లీట్ అవుతుందో వెంటనే ఎఫ్డీ మిగతా 3 ఇయర్స్కి మీరు 3 ఇయర్స్కి 2 ఇయర్స్కి మీరు ఎఫ్డీ వేయండి. సో అప్పుడు ఏమవుతుందంటే మీ యొక్క అమౌంట్ అనేది ఎఫ్డీలో వేయడం వల్ల మనకి ఇంకొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువ వస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మన అమౌంట్ సేఫ్గా ఉంటుంది. అదే మన దగ్గర ఉంటే ఖచ్చితంగా ఖర్చు పెట్టేస్తాను. అదే ఇందులో వేసామంటే లాక్ ఉంటుంది, మనకి విత్డ్రాల్ కూడా ఉంటుంది. ఉంది ఎందుకు తీయడం, దానివల్ల ఊరికే పోతుందా? ఎలాగో మనకు బయటకు వెళ్ళి జస్ట్ హోటల్ రెస్టారెంట్కి వెళ్తే మనకి 300, 400 అయిపోతుందండి. సో మీరు అదే మన ఆర్డీ ఎఫ్డీ కడితే ఆ డబ్బులు, మన డబ్బు అసలు మనకి శాలరీ ఎక్కడ వస్తుంది, మనకి పోతాయి కదా, అసలు మనకు రావట్లేదు అనే ఆలోచనతో ఉంటే ఖచ్చితంగా మనం సేవ్ చేయొచ్చు. సో నెక్స్ట్ లాస్ట్ ఇయర్, లాస్ట్ ఇయర్లో మనం ఏదైతే అమౌంట్ ఆర్డీలో వేస్తామో అది ఇంకా ఎఫ్డీ వేయలేము, ఎందుకంటే మనం 5 ఇయర్స్ ప్లాన్ వేస్తాం కాబట్టి. సో ఆ అమౌంట్ అనేది 12,441. సో టోటల్, సో టోటల్ ఏంటంటే 60,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తే మొత్తం అమౌంట్ అనేది 69,297 రూపాయలు వచ్చింది. అంటే దగ్గర దగ్గర 9,200 రూపాయలు అనేది ఇంట్రెస్టే వచ్చింది మనకి. సో ప్లస్ అదొకటి, ప్లస్ 60,000. ఈ 60,000 అనేది మనకు కనిపిస్తుంది ఇప్పుడు. అదే మీరు 1,000 రూపాయలు ఏం మిగులుతుంది అని అనుకుంటుంటే మనకి ఈ అమౌంట్ అనేది కనిపించదు. సో మీరేంటంటే మన ఖర్చుల్ని కంట్రోల్ చేసుకొని, ఎందుకంటే ఈ రోజు అయిపోయిన క్షణం అనేది మళ్ళీ రాదు. ఇప్పుడు 500 ఖర్చు పెడితే సెకండ్స్లో ఉంటుంది కానీ
అదే 5 ఇయర్స్ తర్వాత ఎవరు ఉంచుకున్నా బాగుంది కదా, దానివల్ల ఉపయోగం ఏంటి? అవునా అప్పుడు నేను తిన్నానా, ఏమో గుర్తులేదు టేస్ట్, అవునా ఆ వస్తువు ఎందుకు కొన్నాను అని అనుకుంటారు. సో మీరు అలా అనుకోవద్దు, పోయిందిలే తినేసామని అనుకొని దాయండి, తినేసాం తినేసాం అనుకొని దాయండి. సో అలా చేయడం వల్ల మనకి 69,297 రూపాయలు అనేది మీకు కనిపిస్తుంది అమౌంట్. అందులో ఈ 9,200 రూపాయలు అనేది మీకు మనకి ఇంట్రెస్ట్ గెయిన్ అయింది. సో ఒకటి అయిపోయింది. సో ఎఫ్డి లేదా ఆర్డీలో మనం 1,000 రూపాయలు వేస్తాం. సో సెకండ్ అంటే పీపీఎఫ్. సో పీపీఎఫ్ అనేది ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అండి. సో ప్రతి ఒక్క రూపాయి మీరు మనకి ఖచ్చితంగా గ్యారంటీడ్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి ఇది ఇంట్రెస్ట్ అనేది చాలా హై ఉంటుంది, 7% వరకు ఉంది. సో యాక్చువల్గా ఇది 15 ఇయర్స్ ప్లాన్. సో 15 ఇయర్స్ ప్లాన్ మనకి 7 ఇయర్స్లో కూడా మనం ఆఫ్ ది అమౌంట్ మనం తీసుకోవచ్చు. ఐ విల్ నాట్ సజెస్ట్, సో సజెస్ట్ చేయను. సో దీనిలో మనం తీసుకుందాం. సో ప్రతి మంత్ ఒక 500 అనేది మనం పీపీఎఫ్లో వేస్తున్నాం అనుకుందాం. ఓకే, సో ప్రతి ఇయర్ మనం పీపీఎఫ్లో 500 అని వేస్తే 5 ఇయర్స్లో, సో నెక్స్ట్ 5 ఇయర్స్ ప్లాన్, సో 30,000. ఓకే, ఒక 30,000 అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, సో మనకి కార్పస్ అమౌంట్ అనేది 37,028 రూపాయలు వస్తుందండి. సో 37,028 రూపాయలు వస్తుంది కాబట్టి, అంటే మనకి దగ్గర దగ్గర 7,000 రూపాయలు అనేది ఇంట్రెస్ట్ మనం గెయిన్ చేయగలిగాం. సో ఈ ఇది చూసారా మనకి, సో అమౌంట్ అనేది ఆర్టీఎఫ్డి కన్నా ఎంత పర్సెంట్ అనేది 7%లో మనకి దగ్గర దగ్గర 7,000 రూపాయలు అనేది మనం సేవ్ చేయగలుగుతున్నాం. సో పీపీఎఫ్ అనేది చాలా అంటే చాలా బెస్ట్ స్కీమ్. అండ్ ఒకవేళ మనకి ఎమర్జెన్సీగా ఫండ్స్ తీసుకోవాలి అనుకున్నా దాని మీద మనం లోన్, మ్యూచువల్ ఫండ్స్. సో మ్యూచువల్ ఫండ్స్ అనేది సో సబ్జెక్ట్ టు ది రిస్క్. సో ఎస్, మ్యూచువల్ ఫండ్స్ అనేది రిస్క్ ఉంటుంది. సో రిస్క్ లేదు అని నేను చెప్పలేను. సో ఖచ్చితంగా రిస్క్ ఉంటుంది, కానీ మనకి ఇది మనం ఒక ఎస్ఐపి ప్లాన్ చేసుకొని ఒక నెలకు 1,000 రూపాయలుగా ఎస్ఐపి ప్లాన్ చేసుకొని మనం సర్టైన్ ఫండ్ మేనేజ్ చేయగలిగితే మనకి ఖచ్చితంగా దీంట్లో బెనిఫిట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే యావరేజ్గా మనం 12% వేసుకున్న కొన్ని మనకి 30%, 15%, 20% కూడా ఇస్తాయి. అండ్ యావరేజ్గా మనం 12% వేసుకున్న మనం 60,000 మన ఇన్వెస్ట్మెంట్ అయితే దగ్గర దగ్గర 22,486 రూపాయలు అనేది మనకి రిటర్న్ వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది మనకు 5 ఇయర్స్లో వస్తుందంటే, సో చాలా అంటే చాలా బెస్ట్. యా కొంచెం రిస్క్ అనేది ఉంటుంది, బట్ మనం మంచి ఎస్ఐపి లేదంటే మంచి స్టాక్స్ కానీ సారీ మంచి మ్యూచువల్ ఫండ్స్ చూసుకుంటే రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. సో మీరు అది చూసుకొని మనకి హాఫ్ ఆఫ్ ది అమౌంట్ అనేది వస్తుంది. చూసారు 60,000 రూపాయలు అనేది మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే 22,486 రూపాయలు అనేది మనకి వస్తుంది. సో నెక్స్ట్ స్టాక్స్. సో స్టాక్స్ అంటే సో మనకి ఎక్స్పర్ట్ అండ్ మనకు కొంచెం నాలెడ్జ్ ఉంటే ఈ స్టాక్ అనేది మనం ఖచ్చితంగా పెట్టాలి. సో సో నేను ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు కొంచెం నాలెడ్జ్ ఉండి మీకు ఆలోచన ఉంటేనే మనకి స్టాక్స్ మీద పెట్టండి. ఎందుకంటే స్టాక్స్లో మనం దగ్గర దగ్గర 20% మినిమం అండి యావరేజ్ ఇది. సో మినిమం 12% మనం 500 రూపీస్ మనం ఇన్వెస్ట్ చేస్తే 30,000 రూపీస్కి మనకి 11,243 రూపీస్ మనకి వస్తుంది. సో టోటల్గా చూసుకుంటే ఓవరాల్గా మనం సో ఓవరాల్గా మీ ఇన్వెస్ట్మెంట్ అనేది 1,80,000 అయితే మనకి దగ్గర ఇంట్రెస్ట్ అనేది 50,000 రూపీస్ వస్తుంది. సో ఓన్లీ 50,000 రూపీస్ వస్తుంది. సో కార్పస్, సో టోటల్ కార్పస్ చూసుకుంటే 230,000. సో మీరు అనుకో ఉండొచ్చు 1,000 రూపాయలకి ఏం మిగులుతుంది, 10,000 శాలరీలో 3,000కి ఏం మిగులుతుంది అనుకుంటే, ఇక్కడ చూసారా మనకు 5 ఇయర్స్లో 230,000 రూపాయలు మన చేతిలో కనిపిస్తుంది. సో ఆ క్షణం మీరు అలా అనుకుంటే మనకి ఇంత అమౌంట్ అనేది కనిపించదు కదా. సో మీరు ఖచ్చితంగా ప్లాన్ అయితే చేసుకోండి. సో ఇది ఇస్ ద బెస్ట్ ప్లాన్ అని నేను చెప్తాను. సో ఇదే కాదు అంటే, సో ఇదైతే నేను బ్యాచిలర్స్కి అయితే బాగా యూజ్ అవుతుంది. సో మీరు ఈ అమౌంట్ అనేది మీరు ఖర్చు పెట్టకుండా ఇలా మనం దాచుకుంటే చూడండి, చూడండి 230,000 మనకు కనిపిస్తుంది. సో దగ్గర దగ్గర మనకి 50,000 రూపీస్ అనేది మనకి ఇంట్రెస్ట్తో గెయిన్ చేసుకోగలిగాం. సో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కదా. సో సో మనం ముందుగా స్టార్టింగ్లో మనం పిఎఫ్ అని మనం మాట్లాడుకున్నాం, సార్ లాస్ట్లో మాట్లాడుకుందామని. సో పిఎఫ్ అనేది మనకి ఏంటంటే గవర్నమెంట్ ప్రొవైడ్ చేసే ఇది యాక్చువల్గా మన పెన్షన్ అమౌంట్. సో బట్ 5 ఇయర్స్లో ఎంత అవుతుంది ఏంటి, మనం ఎంత మనం ఎంతవరకు ఉండొచ్చు అని. సో అమౌంట్ అయితే విత్డ్రా చేయకండి. సో మన పెన్షన్ టైంలో చాలా యూజ్ అవుతుంది. సో గవర్నమెంట్ మనకి ఇప్పుడు ఇస్తున్న ఇంట్రెస్ట్ రేట్ అంటే 8.5%. సో 5 ఇయర్స్లో మీరు 1,600 రూపీస్ అయితే ఏదైతే ఉందో అది మనకి 5 ఇయర్స్లో 96,000. సో 96,000 వరకు మనకి పిఎఫ్ అనేది అమౌంట్ ఉంటుంది. సో దాంట్లో 8.5% అనుకుంటే 1,26,400 చేంజ్ మనకి దగ్గర దగ్గర అమౌంట్ వస్తుంది.
సో ఈ అమౌంట్లో మనకి దగ్గర దగ్గర ఇంట్రెస్ట్ అనేది 27,000 దాకా వస్తుంది. సో 27,000 చేంజ్ వస్తుంది. సో 27,000 మనకి 5 ఇయర్స్లో మనకి, సో ఈ పిఎఫ్ అమౌంట్ వస్తుంది. సో పిఎఫ్ అమౌంట్ అనేది విత్డ్రా చేయకండి, చెప్తున్నా అది కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ టైపే, బట్ అమౌంట్ అనేది మనకి పెన్షన్ టైంలో యూజ్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఇది ఈ ప్లాన్ మనం మన లైఫ్లో 10,000 రూపాయలు కానీ 8,000 రూపాయలైనా జస్ట్ మీ శాలరీ ఎంత వస్తుందా మనకి సేవింగ్ చేసుకోగలరు, ఇది ఉంది అంటే ఒక ప్లాన్ అనేది ఉంటుంది. సో మీరు ఏం మిగులుతుంది అని అనుకున్నారంటే ఖచ్చితంగా మిగలదు. సో నేను ఆ టైంలో 10,000తో నేను ఎలా ప్లాన్ చేసుకున్నాను, ఈ ఇది నాకు ఎంతగా బెనిఫిట్ అయిందో మీకు కూడా నేను షేర్ చేస్తాను. సో ఖచ్చితంగా ఇది మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. సో వీడియోని మీరు షేర్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయండి, సో అందరికీ ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేయండి కొన్ని కొత్త కొత్త వీడియోస్ అనేవి మీకు ముందుగానే తెలియడానికి. సో బాయ్.